శ్రీమత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన తులా రాశి వారి గురించి చెప్పుకుందాం. తులా రాశి వారికి ముఖ్యంగా ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో బాగాలేదు ఒకసారి మాట్లాడదాం. తులా రాశి వారికి ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఉద్యోగపరంగా ఉన్న వారికి దశమ స్థానాధిపతి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు, కాబట్టి ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ విషయంలో కొంత నెగిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత పై అధికారుల నుంచి అశ్యంతలు వేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అధిక శ్రమ పడే అవకాశం కలిగి ఉంటారు, స్ట్రెస్ పడే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి తులారాశి వారు ఉద్యోగపర విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిది. తర్వాత మెయిన్గా ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు కూడా కొంత మీ మీద అబండాలు వేసే అవకాశం కూడా కలిగి ఉంటారు. అబండాలు అంటే ఏదో విధమైన మాటలు మాట్లాడే అవకాశం కూడా కలిగి ఉండి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి అబండాలు వేసే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తలు ఉండగలిగితే మంచిది. వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాల విషయాల్లో కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారపరంగా కొంత రైజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు కొత్త విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వారు చేద్దామనుకున్న వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపార విషయంలో కొంత పాజిటివ్నెస్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత వీరు చెయ్యాలనుకున్న పని, చేద్దామనుకున్న పని కొత్త వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకొని వెళితే కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే వ్యాపారపరంగా కొంత ముందు మార్గంలోకి వెళితే కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత నూతనంగా చేయాలనుకున్న వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో, అంటే నూతనంగా చేయాల్సిన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో, ఆ వ్యాపార పరంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారో, ఆ వ్యాపార పరంగా ఎక్కువగా రియల్ ఎస్టేటు, ఇనుము, తర్వాత ఇలాంటి వ్యాపారాల్లో కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఆ కారకత్వమైన గ్రహస్థితులు చాలా బాగున్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి సోదరిమణులతో గొడవలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సోదరిమణులతో గొడవలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏదో ఒక డిస్కషన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. సోదరిమణులతో రిలేషన్ కూడా కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. చతుర్థం బాగుంది కాబట్టి స్థిరాస్తులు సంబంధించినంత వరకు కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో కూడా మీరు సొంత ఇల్లు కానీ సొంత గృహస్థానాలు కానీ కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తులారాశి వారు గతంలో కన్నా ఈ టైంలో హ్యాపీనెస్ అంటే సంతోషంగా గడిపే టైం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత రిలేషన్స్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ఆ రిలేషన్తో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఎక్కువగా మిత్రులతో ఎక్కువగా టైం పాస్ అవ్వాలి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మిత్రులతో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మిత్రులతో రిలేషన్ కూడా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మీరు చేద్దాం అనుకున్న కొత్త కొత్త విషయాలు ఏదైతే ఉన్నాయో, కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొత్త కొత్త విషయాలు ఏదైతే ఉన్నాయో అది చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే కొత్త కొత్త విషయాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ చేద్దాం అనుకున్నది ఏ టైంలో చేద్దామన్నా ఎప్పుడో చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడే చేసుకోండి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార పరంగా కొత్త మార్గాలు వెళ్ళగలిగితే మాత్రం కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొన్ని కొత్తమైన ఆలోచనలు కానీ ఉంటే మాత్రం మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి శుభవార్తలు ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. తగాదాలు, భూ తగాదాలు ఇలాంటి విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది నుంచి తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఈ టైం అంతా కూడా కొంత గ్రహచారిత గ్రహజాతక ప్రకారం కొంత పాజిటివ్నెస్ ఉంది కాబట్టి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మెయిన్ కారకత్వంలో బాగాలేనిది వచ్చేసరికి శివారాధన అంటే విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. అంటే శివుడు విష్ణువును ఎక్కువగా శివారాధన కన్నా విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకుంటే కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.